వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ కింద టైటిల్ చదివారు కదా, సో ఛాలెంజింగ్ వీడియో. చాలా మంది రిక్వెస్ట్ చేశారు మళ్ళీ మీ బ్రదర్ తో ఛాలెంజింగ్ వీడియో చేయమని. సో అగైన్ కొత్త ఛాలెంజింగ్ తో మీ ముందుకు వచ్చేసాం. సో ఆ ఛాలెంజింగ్ ఏమనుకుంటున్నారు కదా, మీరు ఆల్రెడీ గెస్ట్ చేశారు కదా, మేకప్ ఛాలెంజ్. సో ఈ మేకప్ ఛాలెంజ్ అనేది మేమిద్దరు ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మీరు చూస్తారు. సో నేనైతే ఇక్కడ కొన్ని మేకప్ ఐటమ్స్ పెట్టానండి, అంటే రెగ్యులర్ గా మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ ప్రొడక్ట్స్ అన్నమాట. తనకు అస్సలు అంటే 1% కూడా ఐడియా లేదు. అండ్ మొత్తం నా దగ్గర ఉన్న బ్రషెస్ కూడా పెట్టాను. సో అంటే ఏం ప్రాక్టీస్ చేయలేదు, తనకేమీ తెలీదు, జీరో నాలెడ్జ్ ఆన్ మేకప్ అండి, కంప్లీట్ గా జీరో నాలెడ్జ్, ఏమీ తెలీదు పాపం. సో చూద్దాం ఎలా చేస్తాడేమో. బ్లైండ్ ఫోల్డింగ్ మేకప్ అన్నమాట. సో నేను తనకి బ్లైండ్ చేస్తాను, తను నాకు మేకప్ వేయాలి. సో నాకు బ్లైండ్ చేసి నేను తనకు మేకప్ వేస్తాను. సో లెట్స్ సీ ఫైనల్ గా ఎలా వస్తుందో. ఏమో మాకైతే తెలీదు, మా ముఖాలు మేము చూసుకుంటామో, చూసుకోగలుగుతాం, చూసుకోలేకపోతామో, ఏమో తెలీదు, మీరైతే చూడండి. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఫర్ ఫన్ అండ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ కావాలి, కొంతసేపు ఒక 10 నిమిషాల పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక వీడియో పూర్తి వరకు చూడండి, లేదు బోర్ అనిపిస్తే కనుక స్కిప్ చేసేయండి. ఓకేనా? సో మనం మేకప్ స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నేను తినికి బ్లైండ్ చేస్తున్నాను, ఫస్ట్ తనే నన్ను మేకప్ చేస్తాడనమాట. లెట్స్ సీ, స్టే ట్యూన్డ్. సో నీకు నచ్చినవి తీసుకుని నాకు మేకప్ చేయండి. నీ ఇష్టం, నీకు ఎలా చేయండి. ఇది వచ్చింది మాకు అబ్బాయి కింద ఫేస్ వాష్ చిరిగి, ఇదేంటో నాకు తెలీదు. ఇదేంటిది చెప్పకూడదా? మేమేం చెప్పం, నీకు ఏదనిపిస్తే చేయ. అయ్యా ఫస్ట్ టచ్ అప్ ఇస్తా నాకు. ఏ ఫస్ట్ మనం ఈ టెక్ దిస్. ఓకే తర్వాత ఇది పెద్ద బెస్ట్ బాగుంది. ముఖం ఏదని ఇది ఉందా ఫస్ట్ దగ్గరా? వా షీ లుకింగ్ బ్యూటిఫుల్. ఏయ్ ఏ ఒక్కళ్ళేవే వెళ్ళే బర్రది కళ్ళేదిగా ఆగ, నేను బాగా చేస్తా జుట్టు కొద్ది జుట్టు కొద్ది. ఫస్ట్ అయింది, నెక్స్ట్ ఫుట్ బ్రష్ రాయడం కాదు మేకప్ వేయి. అంటే పైన డస్ట్ ని క్లియర్ చేశాను, డస్ట్ ని క్లియర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇదేంటి, ఏదో పెన్సిల్ లా ఉంది, ఇదేంటి ఎరేజరా, అరే ఇదేంటి రాసుకుంటుంది నాకు. ఎక్కడ రాస్తున్నావు? అదేంటి దేంటి నాకు తెలీదే, రీజన్ అంటున్నా ఇది. వెళ్ళ 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 గుందరి ఆగి ఆగి ఇంటి పక్క ఇంకోటి ఉంది, కంట్లో పడిసేస్తున్నా సైడ్ కదా ఆటేస్తా. ఏ ముక్కే ముక్కు ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చేస్తాను. ఇదేదో వచ్చింది, ఇది చెప్తాను లిప్ ది సంథింగ్ మూత్ ఏదండి మూత్. అదే ఇందులో పెట్టలే వస్తున్నాను. నెక్స్ట్ రెడీ, నెక్స్ట్ ఇంకోటి ఇచ్చేద్దాం. మంచి పెన్సిల్ ఉంటుందండి, ఇదే డబ్బాలు పసుపు కుంకుమ డబ్బా ఇది. ఈ డబ్బా ఏంటి, ఏ రావట్లేదు అది. నేనే ఓపెన్ చేస్తా. ఓకే ఇదేంటి తెలీదు చెప్పవా, వాసన కూడా తెలియట్లేదే. ఏదైనా పౌడరే ఆగ, బొగ్గు బొగ్గు చూపించు, లేకపోతే కళ్ళు చూపించు కళ్ళు కళ్ళు అదే ఇటు బొగ్గు రంగు ఉన్నట్టుంది. ఇంకొక అనేది అయిపోయింది, దీంతో అయిపోయింది. నెక్స్ట్ ఏ ఇదేంటి నెయిల్ పాలిషా, వస్తే ఇదేంటి స్క్రీన్ చూపించు సార్, ప్రొడక్ట్స్ నువ్వు తీసిన ప్రొడక్ట్స్ స్క్రీన్ చూపించు. అరే ఇదేంట్రా, ఏంటిది బాల్ లా ఉంది,
నెయిల్ పాలిష్ గోరు చూపి కలిగేసిన వెళ్ళిందా ఇందులోకి ఇంకోటి దొరికింది. ఇదేంటిది మెత్తగా ఉంది, బొర్రా ఈ రెండు మూతలు ఉన్నాయా? కింద మూత పైన లేదా? లేదా. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఓవర్కోట్ చేసాము. ఈ లేయర్ ని మీరు చూసుకున్నట్టయితే చిన్నది అటు ఇటు అయినసరికి బాగా వేసాను అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్రష్ తెద్దాం. తీసిన తర్వాత ఎడ్జెస్ ఏదైతే ఉందో అదంతా కొంచెం షేప్ చేసుకుంటే మనకు బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఏదేమో అదే అయిపోయింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే చూసారు అంత అందమైన ఫేస్, చూడండి ఎంత బాగుందా. మామూలుగా ఉండదు మన తర్వాత. మరి ఈ చిన్నది చూసారా, చిన్న బ్రష్ ఐబ్రోస్ కి కార్నర్లు ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే అవి రిమూవ్ చేసుకోను అనమాట. అది కొండగా ఇది కర్లేవే, ఇలా ఇలా చేస్తామన్నమాట. ఈ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదే ప్రోడక్ట్ ఇలా మేకప్ చేసుకోవాలంటే మా లింక్ చూడండి. అయిపోయింది. నెక్స్ట్ అయిపోయినట్టేనా? చూడండి నచ్చిందంటే కళ్ళు తీసేస్తాను. సో నా మేకప్ అయితే ఇలా రెడీ అయింది, తనకి ఓపెన్ చేసి చూపిద్దాం ఎంత బాగా మేకప్ చేశాడో. రెడీ, 1 2 3. ఇప్పుడు సైజ్ వేసిన బానే బుగ్గంటిచ్చిన లిప్స్టిక్ ఇది. మస్కారా తీసుకొచ్చి లిప్స్టిక్ అని రాసావు అవునా? అదే ముద్దలా ఉంది కదా అనుకొని రాసాను సర్లే. సో ఫ్రెండ్స్ చూసారు కదా మగవాళ్ళు మేకప్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది. సో బెటర్ డోంట్ ట్రై, మీ వైఫ్స్ కూడా ఎవరికి ట్రై చేద్దాం వాళ్ళు మేకప్ పాలు వేసుకోమని చెప్పండి. దయచేసి మనకి ఇలాంటి వద్దు సరేనా? సో ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసుకుని వచ్చి తనకి మేకప్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫేస్ కొంచెం క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే అంత దారుణంగా నా ఫేస్ నేను ఎక్కువసేపు చూసుకోలేకపోయాను. సో క్లీన్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు నా తరం, అంటే నేను తనకి మేకప్ చేయాలి విత్ బ్లైండ్ ఫోల్డ్. లెట్స్ సీ. సో టై కరెక్ట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. నేను మేకప్ చేస్తా వీడికి. వీడు నాకు దారుణంగా మేకప్ చేశారు కదా, నేను కూడా అలాగే చేస్తాను. సో నాకు కొంచెం మేకప్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తా. కళ్ళు మూసుకొని అయితే ఎప్పుడు చేయలేదు. ఇది పిండుదాం అనుకుంటుందా? అయిపోద్ది నా ఫేస్. ఇదేదో తీసాను. రుబ్బురోలు పత్రం కాదే స్లో. ఓకే ఫౌండేషన్ వేస్తాను. కన్సీలర్ కావాలి. సో ఇది నా కన్సీలర్ అని నేను అనుకుంటున్నాను. యా దిస్ ఇస్ మై కన్సీలర్. ఏం చేస్తుంది ఇది? ఇది డార్క్ సర్కిల్స్ ని రిమూవ్ చేస్తుంది. అదే తెల్లగా అయిపోయింది కన్న. Where is my brush? నాకు బ్లెండింగ్ బ్రష్ కావాలి. బ్లెండింగ్ కరిగించదు. సో షేప్ చేస్తున్న ముక్కు కన్సీలర్ ని నేను బ్లెండ్ చేసుకుంటున్నానండి. సో ఇలాంటి మేకప్ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది. ఐ షాడో వేద్దాం.
అయి సరిపోలేదు మనకు అయిసారు కొల్లేటే మండిపోతున్నాయి. ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు. తెల్ల సొంతం రాజ్యం ఏమిటి అది ఓపెన్ చేసి చెప్తారు. ఇదిగో నాకు ఐషాడు వేసావు గా నువ్వు. నువ్వు ఐషాడు అయితే ఐదు సొన్నం వేసావు నాకు ఏదో చేసేస్తుందో ఇక నేను బాగానే అలాగే రాశాను కదా నీకు. ఒక్క స్వేక్తరే ఇంకొక షేడ్ వేద్దాం. అప్పా నైస్ ఐ మేకప్ అన్నమాట. ఇంకొక షేడ్ కలర్ చూసారు అంత అందుకు తేరేవు. ఐ షేడ్ వేసేసాను కదా, ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం దాన్ని. ఇది నా బ్లెండింగ్ బ్రష్. కాకపోతే కళ్ళు మూసుకునేయడం తెలీదు. నాకు తెలియట్లా. సో ఇంకొక ఐ కూడా కావాలి నాకు. సో ఇదేంటిది ఇదేంటిది ఇదే నా మస్కరా. ఇదే మస్కరా. గుడ్లు తీసేస్తే నాకు ఇదే మస్కారా. నేను పర్ఫెక్ట్ గానే తీసుకున్నాను. సో మస్కారా వేసేసాను. నెక్స్ట్ ఐ మేకప్ అయితే అయిపోయిందండి. సో దిస్ ఇస్ ద ఐ మేకప్. మూత్ మేకప్ చేస్తా ఇప్పుడు. ఇప్పుడు లిప్స్ మేకప్ అంటే మనం లిప్స్టిక్ రాద్దాం. నేను లిప్ లైనర్లు కూడా పెట్టాను. సో ఇది లిప్ లైనర్ అనుకుంటా. లిప్ లైనర్ అప్లై చేద్దాం. నాకేం తెలియట్లేదు లిప్ లైనర్ అయితే ఏం తెలియట్లేదు. నాకు లిప్స్టిక్ కావాలి. ఇదేంటి నాకు లిప్స్టిక్ దొరకట్లేదు. ఇదేంటి నైకా. ఓకే ఇది లిప్స్టిక్. మూత ఎక్కడ తెలియదు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకం పెడుతున్నారు. ఓకే లిప్స్టిక్ అయిపోయింది. ఇంకంతే మేకప్ కంప్లీటెడ్. హలో వెల్కమ్ మదో. సో నేను తీసేస్తున్నానండి. తీసి అమ్మా. సో మీకు ఈ మేకప్ లుక్ ఎలా అనిపించింది అనేది మీరు నాతో షేర్ చేసుకోండి. సో నేనైతే ఇలా చేశాను బ్లైండ్ ఫోల్డ్ చేసి. హోప్ నేనే విన్ అయ్యానని నేను అనుకుంటున్నానండి. సో ఈ మేకప్ లుక్ అనేది చాలా బాగుంది. ఎవరు బాగా చేశారు అనేది మీరే చెప్పండి. సో మీరు మా ప్రేక్షకులు కాబట్టి మీరే మాతో షేర్ చేసుకోండి ఎవరు విన్ అయ్యారు అనేది. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఛాలెంజ్ లోని గిఫ్ట్లు ఇచ్చుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఛాలెంజ్ చేసేటప్పుడు మీరు విన్నర్ చెప్పండి, ఆ విన్నర్ కి గిఫ్ట్లు ఇస్తాం అన్నమాట. సో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీరు ఫుల్ ఫన్ గా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నానండి. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నాకు ఇప్పటికీ నవ్వు ఆగట్లేదు. కాదు ఫేస్ చూస్తుంటే నాకు నవ్వు ఆగట్లేదు. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.
బ్రష్లు ఏంటో, ఇదుగాడు ఏంటో, మేకప్ ఏంటో, ఛాలెంజ్ ఏంటో చూద్దాం. గడ్డం ఏంటో, ఛాలెంజ్ ఏంటంటే గడ్డంతో మేకప్ ఎలగాస్తుందో చూస్తాను. అది కూడా కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకుని నా గడ్డంకి ఏంటో తెల్లంటికి చేయడం తప్ప ఏమి. పింక్ షేడ్ అందుకే బ్లైండ్ ఫుల్ క్లాత్. ఏది తెస్తాను ఒక్క నిమిషం. పాటలు పాడకూడదు చోట్లు పడేద్దరే. వీడియో అంటే రెడీ అవ్వాలమ్మా, మనకి రెడీ అయి ఉండలేదు బాబు. తన్నీళ్ళు తర్వాత అంటే అయిపోద్ది. వీళ్ళకైతే మేకప్లు కోటింగ్లు అన్ని ఒకటే ఇవ్వాలి. కోటింగ్ లేదంటే మేకప్ ఉన్నా మేకప్ లేకపోయినా మేము బాగానే ఉంటాం కదా. అమ్మాయిలు అంతే అంతే, మిమ్మల్ని డౌన్ చేయకూడదు లేండి. మీరు ఎప్పుడు ఒప్పే కప్పు. ఓకే సార్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఏం కనబడట్లేదు, గట్టి గట్టి గుడ్డు లోపలికి వెళ్ళిపోతాయి. ఇది నా స్కార్ఫ్, సో అస్సలు ఏం కనబడట్లేదు. కనబడే ఛాన్స్ లేదు, అందులో కాటన్ స్కార్ఫ్ కాబట్టి అసలు ఏం కనబడదు. సో నీకు చూపిస్తున్నాను, ఇక్కడ మేకప్ ఉన్నాయి అండ్ ఇక్కడ బ్రషెస్ ఉన్నాయి. సో ఇవన్నీ బ్రష్లేనా? అన్ని బ్రష్లే, అవి నువ్వు ప్రొడక్ట్స్ తో వాడాలి. ఈ బ్రష్ తో మన పళ్ళు కూడా తోముకోవచ్చు, తెల్లగా అవుతాయి విత్ ఫౌండేషన్. ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని తీసి ఇలా రాసుకొని ఈ అంటే పింక్ షేడ్ వస్తుంది మీకు. ఎక్కడ ఈ బ్లూ కలర్ ఎక్కడ దొరకవు. అంతేనా, రెడీ చేశాను బానే? చాలా బాగా రెడీ చేశారు. వస్తే నాకేం కనబడలేదు, నాకేం కనబడలేదు అమ్మా. ఎలాగో చేయలేదు లేండి, ఇది అడ్డొచ్చింది. ఓ మై గాడ్, కళ్ళు వెళ్ళిపోతున్నాయి. అనుకూలం పెట్టమ్మా. ఆ నా కళ్ళు గట్టి కట్టి కట్టలేదు. ఫైన్, ఓకే ఫైన్. ఇవెన్నెళ్ళు? 10. ఆ 10. ఒక చేతి చూపించాను. అవునా, ఎన్నెళ్ళు ఇవి? 3. ఇవి 1. ఏం కనిపిస్తుంది ఇక్కడ? లేదు. ఈ గ్యాప్స్ ఏం కనిపిస్తుందా? అంత సీల్ లేదు. ఓకే ఫైన్, ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ నాకు కావాల్సింది మస్కారా. చచ్చిపోయింది, నాకు మస్కారా దొరకట్లేదు. మస్కారా చేస్తే బిస్కెట్లు తప్ప మాకేం తెలుసమ్మా. ఏంటంటే వచ్చే చేతికి లేకుండా చేసింది కన్ను లేదు. ఇప్పుడు నాకు తీసింది మా యొక్క ఇదే సగం మెలకన్ చేసింది. షాడో ఆట, ఐ డిజైనింగ్ ఆట. ఏంటండి మనకి, లిప్స్టిక్ కనిపించలేదు. ఇదిగో కనిపించలేదు అసలు నీ కళ్ళు. లేదు ఇక్కడ అసలు లిప్స్టిక్. ఇక ఇంకొక లిప్స్టిక్ తెచ్చాను, ఇది వేస్తే బాగుంటుంది. అమ్మో బాబోయ్, అమ్మో బాబోయ్, ఎవడీడు బాబోయ్, నాకు సంబంధం లేదు బాబో. అమ్మో చంపేస్తుంది మా అమ్మ. మా ఆవిడ చూసి గుండాకి చచ్చిపోద్ది బాబోయ్, వద్దు బాబో. అమ్మో బాబో మూతేడు ఎంత ఇవి కొండ మోసి మూతు. నేను గేమ్ సొంతకెళ్ళా, ఈ ఛాలెంజ్ సొంతకెళ్ళా. ఏమూతే డెలిగిపోయినది బాబా. అమ్మ బాబా, ఓకే లెట్స్ స్టార్ట్ కంజిట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కాదు. ఓకే లెట్స్ స్టార్ట్. అమ్మా ఇక్కడ కూడా చూడలేకపోతున్నాను. సౌండ్ ఉందా? సౌండ్ టీషర్ట్ తెలిసిపోనా? అదే ఏ బాబు ఫోటో తీస్తానుండు నీకు, ఫోటో తీస్తా.